वेलकम टू विलेज रुचुलु अंड व्लॉग्स बाय अनु फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम चूस्तुंटे प्लीज सब्सक्राइब मै चैनल फ्रेंड्स ई रोज रेसिपी सेनग पप्पु चकोडीलु ఈ చకోడీలు ఎక్కువగా మనకి షాపుల్లో దొరికేవి ఇప్పుడు అవి కూడా చాలా వరకు కనిపించడం తగ్గిపోయాయి మరి ఇలాంటి చకోడీల్ని మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం నేను 1 కప్పు మైదా తీసుకున్నాను ఈ 1 కప్పు 1/2 కేజీ ఉంటుంది అంటే 250 గ్రామ్స్ 50 గ్రాముల పచ్చిశనగ పప్పుని 2 గంటల ముందుగా నానబెట్టుకొని ఇవి బాగా 2-3 సార్లు శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులో 1 కప్పు మైదాకి 1 కప్పు మాత్రమే నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ లోనే రుచికి సరిపడా salt వేసుకోవాలి నేను 1/4 టీస్పూన్ salt వేసాను అంటే 1 టీస్పూన్ కంటే తక్కువ తర్వాత 1/2 టీస్పూన్ వాము 1/2 టీస్పూన్ కారపొడి ఈ కారపొడి కొంతమంది వేస్తారు కొంతమంది వేయరండి తర్వాత 1/2 టీస్పూన్ పసుపు ఈ పసుపు కారపొడి అనేది మనం చకోడీలు కొంచెం కలర్ రావడానికి మాత్రమే వేసుకుంటున్నాం ఒక టీ స్పూన్ బటర్ ను కూడా వేసుకోవాలి మీ దగ్గర బటర్ లేదనుకోండి నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఒక టీ స్పూన్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు వీటినంతా బాగా మరిగించుకోవాలి ఈ నీళ్ళు ఇలా బాగా మరగాలి ఇప్పుడు గరిటెతో ఇలా తిప్పుకుంటూ ఒకసారి ఉప్పు చూడండి ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ని పూర్తిగా సిమ్ లో పెట్టుకొని ఇలా మైదాని రెండు సార్లుగా వేసుకోవాలి ఇదేమీ ఉండల కట్టదండి ఇలా పూర్తిగా కలుపుకోవాలి ఈ పిండిని ఉడికించాల్సిన అవసరం లేదండి పూర్తిగా మైదా వాటర్ లో అంతా కలిసిపోయాక ఇప్పుడు కడాయిని దించేసుకొని ఈ పిండిని ఇంకొక ప్లేట్ లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వేడి మీదనే ఒత్తుకోవాలి ఇంత వేడి మీద చేయి కాలుతుంది కదా అందుకే ఈ మేషర్ తో ఇలా ఒత్తుతున్నాను 1 నిమిషం పాటు ఇలా ఒత్తుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ లో చల్ల నీళ్లు తీసుకొని చేతిని తడుపుకుంటూ ఇలా పిండినంతా మెత్తగా చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి పిండి బాగా స్మూత్ గా వచ్చేస్తుంది చేయి కాలుతుంది కదా అందుకే ఇలా చేతితో వాటర్ ని తడుపుకుంటూ ఒత్తుకోవాలి ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఇలా డివైడ్ చేసుకుంటూ చిన్న చిన్న బాల్స్ గా చేసుకోవాలి పిండి వేడి మీద ఉన్నప్పుడే మనం చకోడీల్ని చుట్టుకోవాల్సి ఉంటుంది చకోడీల్ని చుట్టేటప్పటికి పిండి చల్లబడిపోకుండా ఇలా మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చకోడీల్ని ఎలా చుట్టాలో చూద్దాము ఇలా పిండిని తీసుకొని చేతితో ఇలా రబ్ చేయాలి నేను స్టవ్ పక్కనే ఉన్న బండని క్లీన్ చేసి ఇలా చకోడీలు చుడుతున్నాను మీరు చపాతీ పీట మీదైనా లేకపోతే ఒక పెద్ద ప్లేట్ తీసుకోనైనా ఇలా చకోడీలని చుట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఇలా చేతునే ఒత్తుతూ ఉంటే పిండంతా కర్రలా పొడవుగా వస్తుంది ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకుంటూ ఒక్కొక్కటి చకోడీగా ఒత్తుకోవాలి ఈ పిండిపైనే ఇలా పచ్చి శనగ పప్పుని రబ్ చేసుకుంటూ ఉంటే పిండికి శనగ పప్పు అంతా అంటుకునేస్తుంది ఆ తర్వాత ఈ ఎడ్జెస్ అంతా ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకొని ఒక్కొక్క చకోడీని చుట్టుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి శనగ పప్పుతో వేయలేము అనుకుంటే ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా మామూలుగా చకోడీల్ని వేసేసుకోవచ్చు ఇలా రబ్ చేసుకొని మనకి ఇష్టం వచ్చిన సైజ్ లో చకోడీల్ని చుట్టుకోవాలి చకోడీల్లో శనగ పప్పు వేసి చుట్టడం కష్టం అనుకుంటే ఇలా నార్మల్ గా చకోడీలను చుట్టి శనగపప్పు మీద ఇలా ప్రెస్ చేసామనుకోండి ఈ చకోడీలకంతా శనగపప్పు అంటుకునేసింది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడమే ఇప్పుడు ఈ చకోడీల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేడైంది వీటిని మీడియం ఫ్లేమ్ మీద కానీ లేకపోతే ఆయిల్ బాగా వేడైపోయింది అనుకోండి సిమ్ లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు చకోడీల్ని వేయించుకోవాలి వీటిని ఒకటి తినడం స్టార్ట్ చేసాం అనుకోండి ఇక తింటూనే ఉండాలనిపిస్తుంది అంత టేస్టీగా క్రంచీగా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ నొక్కేసేయండి నేను ఏ వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బై థ్యాంక్ యూ